హాయ్ వ్యూర్స్. ఓ పక్క భారతదేశమేమో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉన్నదో దానిలో తటస్థ వైఖరి అవలంబిస్తూ ఏం చెప్తుంది ఉక్రెయిన్కి, అయ్యా చర్చలు జరపండి అయ్యా అంటుంది. రష్యాకి ఏం చెప్తుంది, ఏంటో చర్చలకు రెడీ అంటున్నారు, చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కార మార్గం చూపండి, అంతకని యుద్ధం ఏంటంటే అని అంటూ ఉన్నారు. సో రెండు వైపులు చెప్తున్నారు, తటస్థంగా మన వాళ్ళు ఉంటున్నారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చేసి పాజిటివ్ వేలే కనిపించడం. ఇటువంటి మూమెంట్లో మన భారతీయులందరూ కూడా భారతదేశాన్ని పట్టుకొస్తూ ఉంది మన భారతదేశ ప్రభుత్వం, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు. ఈ మూమెంట్లో భారతదేశానికి సంబంధించి మెడిసిన్ చదవటానికి వెళ్ళిన తమిళనాడు విద్యార్థి సాయి నికేషన్ రవిచంద్రన్, నిజంగా ఈ కుర్రాడిని ఏమన్నారో తెలియటంలా, ఎందుకంటే ఊరిలో అమ్మా నాన్న భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. నీ దేశం కాదు, నీకు అసలు ఆ మిలిటరీకి సంబంధించిన పరిచయం కూడా లేదు, ఏమంతిది అసలు ఆ కుర్రాడు. ఈరోజు మన భారతదేశ రాయబారి కార్యాలయం చాలా సీరియస్గా ఉంది ఆ ఇష్యూ పట్ల. ఏమైంది అసలు ఇంతకీ, ఉక్రెయిన్ సైన్యంలో చేరిపోయాడు, మరి వాళ్ళెట్ట జాయిన్ చేసుకున్నారు అర్థం కావట్లేదు, దొరికిందే ఛాన్స్ కదని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నాడు ఈ జెలెన్స్కీ. నిజంగా జెలెన్స్కీ పట్ల మాత్రం నిజంగా నాకు చాలా కోపంగా ఉంది. అసలు అరే పక్కనున్న రష్యా నెత్తినోరు మొత్తుకుంటా ఉంటే నాటోతో చర్చలు జరిపి హడావుడి చేసింది జెలెన్స్కీ, చర్చల ద్వారా సున్నితంగా అయిపోయేదని హడావుడి చేసింది జెలెన్స్కీ, ఒక పాలకుడు ఉండాల్సినటువంటి పరిణితి లేకుండా ఎట్టబడితేట్ట పాలన సాగించింది జెలెన్స్కీ. నీ దేశం అంటే నీ దేశం పరిపాలించుకుంటే సరిపోయింది, కానీ పక్క దేశాలతో వచ్చే సన్నిహిత సంబంధాలు ఉండాలి, ఆ సన్నిహిత సంబంధాలు కాకుండా రచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది ఈ జెలెన్స్కీ, అన్నీ చేసింది ఈ జెలెన్స్కీ. ఇప్పుడు వచ్చేసి మన భారతీయులు కూడా అందులోకి లాగుతున్నాడు ట్రాప్లోకి. సారీ అండి, ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయడం అనేది బాధాకరమే, ఉక్రెయిన్ చనిపోవడం బాధాకరమే, కానీ ఈ జెలెన్స్కీ అనేవాడు పరిపాలనా పరంగా అండ్ విదేశాలతో సంబంధ బాంధవ్యాల పరంగా ఏమాత్రం పర్ఫెక్ట్గా ఉన్నా ఈరోజు ఎంత దారుణం వచ్చేది కాదు. ఇప్పుడు ఈ సాయి నికేషన్ రవిచంద్రన్ వచ్చేసి ఏంటి, అతనికి మన భారతదేశంలో ఉన్నప్పుడే మిలిటరీలో చేరాలని చెప్పేసి ట్రయల్స్ అయితే చేశాడట, అయితే అప్పుడు మనకి ఫిజికల్ ఫిట్నెస్ మరి మొత్తంగా సరిపోక అతను సెలెక్ట్ అవ్వలేదట. దాంతో ఉక్రెయిన్ మెడిసిన్ చదువుకోవడానికి వెళ్ళాడు, మెడిసిన్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోవాలి, ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి, ఆడ నుంచి ఇండియాకి రావాలి, నేను ఉక్రెయిన్ మిలిటరీలో చేరని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పాడట, పిక్స్ కూడా పంపినాడు, పారామిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఎంత దారుణం అసలు ఇది. ఈ విషయం ఇమీడియట్గా ఇండియన్ ఎంబెస్ వాళ్ళకి తెలిసింది, అరే నాయన అలాంటి జాయిన్ అవుతావు అండ్ మరో మీరట జాయిన్ చేస్తున్నారా బాబు అని చెప్పి ఉక్రెయిన్ మీద ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు అయితే చేపట్టున్నారు. సో చూడండి, ఐఎమ్ షూర్ ఇతను అప్పటికప్పుడు ఆ రకమైనటువంటి ఒక రకమైనటువంటి కోపమో ఆవేశమో లేదన్నప్పుడు, అరే నేను అవ్వాలనుకున్నా కదా, ఏ దేశం అయితే ఏంటన్న వాళ్ళు అనుకున్నాడు తెలియదు, కానీ క్షణిక ఆవేశం నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది, నేను ఎవరి దేశపతిని తక్కువ చేయట్లే, ఏ దేశం నేను తక్కువ చేయట్లేదు, కానీ దేశకాని దేశంలో అమ్మ నన్ను విడిచిపెట్టి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చదువు గురించి చూసుకోవాలా, మళ్ళీ రావాలా, నీకు ఏదైనా అయితే నీ అమ్మ నాన్న బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఈరోజు ఇతని వల్ల ఏదైనా అయితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, భారతీయుడు ఈ రకం పాల్గొని ఈ రకం చేసినప్పుడు రష్యా ఏమనుకోవాలి, ప్రపంచం ఏమనుకోవాలి, అందుకే ప్రపంచం ఈరోజు బిత్తరపోతూ ఉంది, ఏంటి భారతీయులు అసలు ఈ రకంగా అని చెప్పేసి. మన ఒక అమ్మాయి అక్కడ ఉంది, అక్కడ మానవత్వం కనిపించింది, సభాష్ అక్కడ నేను అంటున్నా, బట్ ఇతను అలా కాదే, డైరెక్ట్ అసలు యుద్ధంలో పాల్గొంటున్నాడే ఉక్రెయిన్ సైనికుడు లాగా. తమిళనాడు అబ్బాయి రవిచంద్రన్ ఉక్రెయిన్లో మెడిసిన్ తోడానికి వెళ్ళి ఇదిగో ఈ రకంగా ఉక్రెయిన్ సైన్యంలో జాయిన్ అయిపోయాడు.